కృష్ణరాజు గారి సంస్కరణ సభకి ఈ మందిరం కూడా రావడం జరిగింది. ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీనానా సీనానా ఏ సీను కొల పార్టీ వంశీయులు అంటే ఎంత పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ కుటుంబంలో పుట్టిన కృష్ణరాజు గారు ఆ కుటుంబానికి తగ్గట్టుగానే బ్రతికినంత కాలం రారాజుగా బతికారు. అందరి మన్ననలు పొందారు. నేను కూడా సుదీర్ఘ కాలం సినిమాల్లో ఉన్నాను. ఏ రోజు కూడా కృష్ణరాజు గారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారు అంటే మేము వినింది లేదు. అందరితో కూడా స్నేహంగా ఉండటం, అందరికీ కూడా గౌరవించి ఆతిథ్యాన్ని ఇవ్వటం, చిన్నపిల్లలాగా అందరితో నవ్వుతూ సరదాగా ఉండటమే మేము గమనించిన విషయం. సినిమాల్లో చూస్తే ఆయన చాలా ఫెలోషియస్గా ఉంటారు, కానీ రియల్ లైఫ్లో చూస్తే చాలా సున్నితంగా చాలా సరదాగా ఉంటారు. నిజంగా కృష్ణరాజు గారితో నేను చేసిన ఒక సినిమా అయినా కూడా అనేక ఫంక్షన్స్లో ఆయనని అలాగే శ్యామలాదేవి గారిని కలవటం జరిగింది. ఆవిడ కూడా అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. ఈరోజు ఆయన లేకపోవడం మాకెంత బాధగా ఉందో, అంతకు వంద రెట్లు ఆ కుటుంబానికి బాధ ఉండదని మాకు తెలుసు. ఆ బాధను ఎవరు కూడా దూరం చేయలేనిది, కానీ భగవంతుడు మాత్రం ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కృష్ణరాజు గారికి వైఎస్ఆర్ గారికి ఎంత అనుభవంతో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడైనా ఇద్దరు ఎదురు పడితే రాజశేఖర రెడ్డి గారు రాజు ఎలా ఉన్నామని కృష్ణరాజు గారిని పలకరిస్తే, కృష్ణరాజు గారు రాజా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు అని పలకరించేవారు. అని కృష్ణరాజు గారే ఒక సభలో చెప్పినప్పుడు నేను కూడా వినడం జరిగింది. ఆ రెండు కుటుంబాల మధ్య అంత సాన్నిధ్యం ఉంది. మొన్న కూడా విజయమ్మ గారు వెళ్ళి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పడం మనం అందరం కూడా చూసాం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు సినిమా మినిస్టర్ అయిన వేణు గారిని, అలాగే చీఫ్ విప్ గారిని, అలాగే టూరిజం మినిస్టర్గా నన్ను ప్రభుత్వం తరఫున ఈ సంస్కరణ సభకి వెళ్ళటమే కాకుండా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయండి. అలాగే కృష్ణరాజు గారి పేరు మీద తీర ప్రాంతంలో 2 ఎకరాలు కేటాయించి, కృష్ణరాజు గారి పేరు మీద టూరిజం స్పాట్గా డెవలప్ చేయమని చేస్తున్నామని కూడా చెప్పమని తెలియజేయటం, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈరోజు మీరు చూస్తే ఎంత అండగా ఉన్నారో, అంతకు మించి రాజకీయాల్లోకి వచ్చాక 2 సార్లు లోక్సభ సభ్యుడిగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతానికి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడం అనేది ఇక్కడ అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు, ఎవరు మర్చిపోలేనిది. సో పాలిటిక్స్లో ఉండి కూడా అందరి చేత మంచి వాళ్ళని పేరు తెచ్చుకోవడం చాలా అరుదు, చాలా కష్టం. అని కృష్ణరాజు గారు తెచ్చుకున్నారు అంటే ఆయన ఎంత గొప్ప మనసున్న వ్యక్తి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలి, ఆ కుటుంబానికి దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ, ఎలాగైతే సినిమాల్లో కృష్ణరాజు గారికి వారసుడిగా రెబల్ స్టార్గా ప్రభాస్ గారు వచ్చారు, ఆయనని ప్రేమించి అందరికీ కూడా ప్రభాస్ గారు అండగా నిలబడాలి. ప్రభాస్ పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి గుర్తి గుర్తవడమే కాకుండా ఈరోజు ఈ ప్రాంతవాసులందరినీ కూడా పిలిచి తన తండ్రి కృష్ణరాజు గారు ఏ విధంగా అయితే అందరినీ అభిమానించి ఆతిథ్యం ఇస్తారో అది ఇవ్వటం అనేది మరి ప్రభాస్ గారి పెద్ద మనసు కూడా నిదర్శనం. సో ఆయన ఈ ప్రాంత అమ్మాళ్ళకి కృష్ణరాజు గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓన్లీ సినిమాలోనే రెబల్ స్టార్ అండి, పాలిటిక్స్లో పీపుల్ స్టార్ అయిన కృష్ణరాజు చరిత్రలో నిలిచిపోతారు. ఆయన స్మృతివనాన్ని కూడా ప్రభుత్వం చాలా గొప్పగా తీర ప్రాంతంలో చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.